హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ బిగ్ బాస్ అప్డేట్స్ బై మామా మహేష్. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ అవ్వబోతున్నాడా? చాలామంది నిజమే అంటున్నారు. ఎందుకంటే హ్యూజ్ ఫాలోయింగ్ ఫస్ట్ నుంచి కూడా రాహుల్కే కలిసి వచ్చింది. మెయిన్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ కూడా ఓట్లు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సమయంలో అసలు రాహుల్ విన్నర్ అవడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఒక 5 కారణాలు చెప్పే ప్రయత్నం చేద్దాం రాహుల్ బిగ్ బాస్ విన్నర్ కావడానికి. మొట్టమొదటిగా ఏమిటంటే, ఫస్ట్ 7 వారాలు నామినేషన్స్లో ఉండడం అనేది రాహుల్కి బలంగా మారింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ రాహుల్ని రక్షిస్తూనే వచ్చారు. కొన్ని సందర్భాల్లో ఓటింగ్లో వెనకబడినా కూడా ఎప్పటికప్పుడు సేవ్ అయ్యాడు. అలాగే ఇదే రాహుల్ని రక్షించింది, టైటిల్ వరకు నడిపించింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక రెండో రీజన్ ఏమిటి అంటే, శ్రీముఖి ఛాలెంజ్ చేయడం రాహుల్కి కలిసి వచ్చినటువంటి అంశం. నిన్ను సీజన్ మొత్తం నేను నామినేట్ చేస్తూనే ఉంటా అని ఎప్పుడైతే అందో, అప్పటి నుంచి ఆడియన్స్ మేము సేవ్ చేస్తూనే ఉంటాం అంటూ ఛాలెంజ్ చేశారు. అప్పటి నుంచి రాహుల్ సేవ్ అవుతూనే వచ్చేశాడు. ఇక మూడో రీజన్ ఏంటంటే, గేమర్గా గేమ్ ఆడటం. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాడు, అలాగే ఎక్కడైతే తన జోనర్ కాదో అక్కడ తగ్గి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఫిజికల్గా అటాక్ చేస్తే బాగోదు అంటూ కొన్ని టాస్క్లను గివప్ కూడా చేశాడు. ఇది రాహుల్కి ప్లస్ పాయింట్ అయింది, ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఇక మరో రీజన్ ఏంటంటే, రాహుల్కి శ్రీముఖి ప్లస్ చేయడం. కొన్ని సందర్భాల్లో టామ్ అండ్ జెర్రీ వారు కూడా మినీ యుద్ధంగా మారి మాటామాట పెరిగింది. దీంతో శ్రీముఖి యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా రాహుల్ని ఇష్టపడ్డారని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక పునర్నవితో కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది మనోడికి. వాళ్ళిద్దరి మధ్యలో ఎపిసోడ్స్, తను తిడుతున్నా కానీ మనోడు లైటర్ వేలో ఉండటం, ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోకపోవడం కూడా రాహుల్కి ప్లస్ పాయింట్ అయిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని చాలా సింపుల్గా చూడటం, గేమును గేముగా ఆడటం, ముక్కుసూటిగా డైరెక్ట్గా ఫేస్ పైన మాట్లాడటం కూడా రాహుల్ని విన్నర్గా నిలబెట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక రాహుల్ ఈ రీజన్స్తోనే టైటిల్ గెలిచే అవకాశం కనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తోంది? మాకు కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే జిఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే రాహుల్ సిబ్లిగంజ్కి ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ జిఎన్ఎన్ టీవీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ దివాళీ. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్. ఎంజాయ్.